వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీనాక్. నేను చేసేటువంటి ప్రోగ్రామ్స్ పొలిటికల్, మోటివేషనల్, డెవోషనల్, స్పిరిచువల్, ఎంటర్టైన్మెంట్. ఈ ప్రోగ్రామ్ అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే అండ్ దాంతోపాటు నేను చేసేటువంటి ప్రోగ్రామ్స్ మిథునం కానీ మనీ సిరీస్ కానీ ఏవైతే ఉంటాయో, సో ఆ ప్రోగ్రామ్స్ అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే అండ్ ప్రోగ్రామ్ సంబంధించిన డీటెయిల్స్ మీకు కావాలి అనుకున్నా అండ్ క్వశ్చనర్ మీరు ఏమన్నా నాకు పంపించాలి అనుకున్నా, స్క్రీన్ మీద మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి కనిపిస్తుంది, దానికి మీరు సెండ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు మీకు ఏదైనా త్రూ సుమన్ టీవీ ఛానల్ ఇంటర్వ్యూస్ ఏమన్నా ఇవ్వాలి అనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదా మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు మెసేజ్ పెట్టినా సరే సరిపోతుంది. థ్యాంక్ యూ. నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. లాస్ట్ వీడియోలో జాబ్ చేసే వాళ్ళకిను దాని తర్వాత స్వతంత్రంగా బతికే వాళ్ళకి డిఫరెన్స్ చెప్పారు. నిజంగా స్వతంత్రంగా బతికితే సొంత ఆలోచనలతోటి సొంత కాళ్ళ మీద నిలబడే అవకాశం ఉంటుంది. జాబ్ నిజంగా ఎప్పటికైనా జాబే స్వేచ్ఛ, స్వేచ్ఛ అనేది వేరు, స్వేచ్ఛ అనేది ఉంటుంది. ఆ స్వేచ్ఛలో అతను మనిషి ఏదైనా సాధించగలడు. ఆలోచనలు చాలా ఫాస్ట్గా పరిగెడుతూ ఉంటాయి. ఇది బాండింగ్ అనమాట. ఆ బాండింగ్లో మనిషి బయటికి రాలేడు, ఆలోచనలు కూడా అలాగే కుదించిపోయి ఉంటాయి. అవును అవును. అంతవరకే తన ప్రెమిసెస్, ఆఫీస్ తప్ప వేరే ఆలోచన ఆలోచించలేడు. అది అంతే చెప్పింది. 312వ మనీ మంత్ర వీడియో సార్, అందులో ఏ సబ్జెక్ట్ చెప్తున్నారు? మనం అసలు ఈ విషయం సబ్జెక్ట్ తీసుకొచ్చాం కదండి. ఆ విషయం అనేది అర్థం కానంత వరకు కన్ఫ్యూజన్లోనే ఉంటాడు మనిషి. ఇప్పుడు మనం చెప్పిన అఫిర్మేషన్స్ కానీ, అంటే వీడియోల ద్వారా చెప్పిన అఫర్మేషన్స్ కానీ, లేదంటే క్లాస్లో కూడా మనం ఎన్నో చెప్పుంటాం కదా, వాటి అన్ని విషయంలో ఆలోచన పరిపరి విధాలుగా వెళ్తుంది. నేను ఇది చేయాలా, అది చేయాలా, అది మాట్లాడాలా, ఇది మాట్లాడాలా, అసలు ఏం మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి, ఎందుకు మాట్లాడద్దు, ఇది కన్ఫ్యూజ్లో ఉంటాడు మనిషి. అవునండి. మనం అందుకే మనం ఏం చెప్తామంటే ఒక 40 డేస్ మెడిటేషన్ చేయండి, 40 డేస్ మ్యాక్సిమం అఫర్మేషన్స్ చేయండి. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు అభ్యాసం అధ్యాయం మనం గతంలో చెప్పుకున్నాం. అభ్యాసంలో ఏమవుతుందంటే మరి ఏదైనా సరే మీకు వంట పడుతుంది. అభ్యాసం కావడానికి మనం 40 డేస్ చెప్పాము. అవును. 40 డేస్లో ఏమవుతుందంటే మెల్లిగా 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 సబ్జెక్ట్ అర్థమైపోతుంది. అర్థమైపోయిన తర్వాత విశ్వం అనేది ఏందనేది తెలుస్తుంది. తన తాను శూన్యంలో కూర్చొని, అంటే ఒండరిగా కూర్చొని ఆలోచించినప్పుడు ఒక రకమైనటువంటి ఫీల్ అనేది వస్తుంది. ఎందుకంటే చిన్న చిన్న పనులు అవుతుంటాయి. అప్పటికి అవుతున్నప్పుడు ఒక ఆత్మతృప్తి అనేది బయటికి పెళ్ళిబుక్తుంది. అది ఎంతో సంతోషంతో ఉంటాడు ఆయన. దాంతో ఇంకా ఇంకా సాధించాలి, ఇంకా ఖచ్చితంగా అవుతుంది. ఒకటి రెండు అయినప్పుడు ఇంకా అవుతున్నాయని కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ ద్వారా మెల్లిగా మెల్లిమెల్లి అవుతుందంటే ఒక్కొక్క గోల్ రీచ్ అవుతున్నా కొద్ది రకమైనటువంటి ఆ ప్రేమతత్వం కానీ ఇంకా చాలా రకాలుగా ఆయన శరీరంలో లేకపోతే మనసులో వాడిని ఉద్భవించేసి దానికి పొంగిపోవడం జరుగుతుంది. ఆ పొంగిపోయినప్పుడు ఆ విశ్వం అనేది ఏందనేది అర్థమవుతుంది. ఎప్పుడైతే విశ్వం అనేది అర్థమైందో అయిపోయింది. ఇంకా అతనికి ఎవరినేం అడగాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎవరికి చేయించాల్సిన అవసరం లేదు, ఎవరి కాలు మొక్కే అవసరం లేదు. ఎందుకంటే అతడే విజేత. ఎస్, అతడే విజేత. ఎందుకంటే అతనే ఆత్మస్వరూపం. ఆ విశ్వం అంటే ఏదో కాదు, మీ యొక్క ఆత్మస్వరూపం. ఓకే, మీరే దేవుడు, మీరే ఆత్మస్వరూపం. నేను చాలు చెప్పాను. ఆ విశ్వం మీతో ఏమంటుంది అనేది నేను ఒక ఆర్టికల్ రాశాను, ఒక్కసారి చదివి వినిపిస్తాను. డెఫినెట్గా సార్. మీ అందరినీ విశ్వానికి పరిచయం చేశాను నేను. కాబట్టి ఇక్కడ మొదట్లో ఏం తీసుకున్నా అంటే విశ్వ పరిచయ, విశ్వపు పరిచయం నేస్తల్లారా, విశ్వపు పరిచయం నేస్తల్లారా, మీ అందరికీ అఖండ ధన ప్రాప్తి వస్తుంది. నేను చెప్పట్లేదు, విశ్వం చెప్తుంది. మీ రోజు ఇదంతా విశ్వం చెప్తుంది, నేను చెప్పట్లేదు. మీరు బాగా గుర్తుంచుకో, మళ్ళీ కృష్ణ అనంత కృష్ణ స్వామి ఇలా అన్నాడని కాదు, కేవలం విశ్వమే మీతో మాట్లాడుతుంది. అది ఎలా ఉందనేది మీకు చెప్తుంది. షూర్, శ్రద్ధగా వినండి. దీన్ని ఒక్కదాన్ని పట్టుకున్నారంటే మీకు అన్నీ అయిపోతాయి. ఓకే, మీ రోజువారి కార్యక్రమాలను కాసేపు పక్కన పెట్టండి. ఎప్పటిదాకా అది చేశారు, ఇది చేశారు, ఎంతో సాధించాను అనుకున్నామండి, కాసేపు పక్కన పెట్టండి. నా మాట వినండి. ఇప్పటి వరకు మీ యొక్క కష్టపడే మనస్తత్వం, ఏదో సాధించాలనే తపనలో తలమునకలై మిమ్మల్ని మీరు మర్చిపోయి ఏదో సాధించానని మర్చిపోయి వెనక్కి చూస్తే శూన్యం తప్ప ఇంకేమి లేదని తెలియదు. చాలా కష్టపడ్డాం కదా మనం డబ్బు కోసం అనేది, దానికోసం కష్టపడేదే లేదు మన సబ్జెక్ట్లో అని చెప్పాను కదా. ఎందుకు లేదనేది ఇక్కడ వస్తుంది మనకి. ఓకేనా? దీనికై మీరు మీ ఆలోచనలు కొంతవరకే అనేది అవగతమైంది. అంటే మీకంటూ మీరు ఎంత వీలైతే అంత ఆలోచించడం కానీ ఇదంతా హడవుడు ఏదైతే ఉందో అది కొంతవరకే, అది మీ యొక్క సొంత ఆలోచన. అవును. మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ఇప్పటి వరకు ఉన్న పరిధి అనేది ఒక పరిధి ఉంది, ఒక లిమిట్ ఉంది అంతే. అంతకుమించిగా మీరు పైకి వెళ్ళలేరు. ఎందుకు వెళ్ళలేరు? మీకోసం ఇక్కడ అన్నీ సిద్ధంగా ఉన్నాయి. మీ ఊహల్లో ఊహించినవన్నీ నేను సిద్ధం చేశాను. మీరేమనుకుంటున్నారు, అన్నీ నేనే చేస్తున్నాను కదా ఇవన్నీ నాతో అవుతున్నాయి, కాదు.
మీ యొక్క ఊహల్ని విశ్వం తీసుకోవాలని మీకు రెట్టింపు చేసిస్తుంది. ఇక్కడ అదే చెప్తుంది, నేను సిద్ధం చేస్తాను మిమ్మల్ని మీరు ఎంత ఊహించినా కనపడని మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడగానే కనిపించాను. ఎస్, ఏం కనిపించింది అక్కడ? అప్పటిదాకా మీరు కష్టపడ్డారు అని అయిపోయి ఇంకేం లేదు, వెనక్కి తిరిగి చూస్తే ఉంది శూన్యం, ఇంకేం లేదు, అక్కడేముంది, మీరు సాధించింది ఏం లేదు, శూన్యం. ఎస్, ఆ శూన్యం నేనే. విశ్వం అంటే శూన్యమే కదా, అక్కడేం లేదు కదా, అది చెప్పుకున్నాం కదా మనం గతంలో. ఆ శూన్యం నేనే, నా పేరే విశ్వం. ఎస్, మీ నుండి ప్రవహించే కోరికలను తీర్చే కామధేనువు కల్పవృక్షాన్ని నేనే. అర్థమవుతుందా? మీలో ద్వారా వచ్చినటువంటి ఊహలు ఏవైతున్నాయో అవన్నింటినీ నేనేం చేస్తున్నాను, మెటీరియలైజ్ చేస్తున్నాను. అంతే సింపుల్ నేను చేసేది. కాబట్టి మీ ఊహల్ని ఏం చేస్తారు, మీ లోపలనే ఉంచుకోకండి. మీ యొక్క స్వేచ్ఛగా భావప్రకటన చేసేది ఏదైతుందో అవన్నీ నాకు పంపించండి అని చెప్తుంది ఇక్కడ. మీరు ఏది కోరుకుంటుంది నేను మెటీరియలైజ్ చేసి మేము ముందు ఉంచుతాను. మీకోసం నేను అన్నీ ఇక్కడ సిద్ధంగా ఉంచాను. మీ యొక్క కోరికలను తీర్చే కామధేనువు కల్పవృక్షాన్ని నేనే. ఏవైతే కోరికలు తీర్చుతాయో కామధేనువు అవన్నీ మనం చెప్పుకున్నాం గతంలో, పురాణాల్లో ఉంటాయి, అవన్నీ వేరే కాదు, అవన్నీ కూడా నేనే. ఓకే, ఎస్, మీరు ఆ శూన్యం గురించి ఆలోచించండి. మేధావులందరూ నిస్సహాయ స్థితిలో నా వైపే చూశారు. ఏమర్థం కాని స్థితిలో మేధావులందరూ కూడా శూన్యానికి వచ్చేసారు, అంటే నా వైపే చూశారు. అప్పుడు నన్ను గురించి ఆలోచించినప్పుడు మళ్ళీ అవన్నీ సాధ్యమైనవి. వారందరినీ ప్రపంచానికి పరిచయం చేసింది నేనే. పండితులు విద్వాంసులు నన్ను అమ్మరూపంలో చూస్తారు, వారికి విద్వత్తును ఇచ్చింది నేనే. ఈరోజు ధనవంతులు అని చెప్పుకునే వారందరికీ దిక్సూచిని నడిపింది నేనే. ఇప్పటికైనా మీ ప్రయత్నాలు మాని నా వైపు చూడండి. నేనే విశ్వం, నేనే అనంతం, నేనే సర్వం. నా కనసన్నులలోనే ఈ సృష్టి నడుస్తోంది. ఒక్కసారి మీరు నన్ను చూశారంటే మీ కనసన్నులలో నేను నడుస్తాను, మీకు అన్ని సమకూరుస్తాను, మీలోనే ఉన్న మీ విశ్వం. థ్యాంక్ యూ యూనివర్స్, ఎంత గొప్ప చెప్పబడింది. అంటే ఇది నా ఫీలింగ్ కాదు, రాసింది నేనైనా నా ఫీలింగ్ కాదు. ఎప్పుడైతే మనం ఒక మెడిటేషన్లో డెప్త్కి వెళ్ళినాం లేదా ఈ సబ్జెక్ట్లో డెప్త్కి వెళ్ళినాం, ఎప్పుడైతే నీలోకి నువ్వు ఎప్పుడైతే ప్రవేశించి, గతంలో కూడా చెప్పాను, జీరో అయిన తర్వాత వన్ నుంచి స్టార్ట్ అవుతుంది. మీ జీవితం అంతా అయిపోయింది, జీరో అయిపోయిందంటే ఆ జీరో ఏదైతుందో అదే శూన్యం. ఆ శూన్యాన్ని మీరు మెడిటేషన్లో కూడా ఏమవుతుందంటే ఆలోచన రహిత స్థితి ఏర్పడిన తర్వాత సమాధి అనేది అంటే శూన్యం, ఇంకా అక్కడ ఆలోచనలు ఏమి ఉండవు. ఆ శూన్యం నుంచే మళ్ళీ పాయింట్ వన్ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రతిదీ కూడా. కాబట్టి ఆ శూన్యం ఎవరో కాదు, అదే ఆ విశ్వం. ఆ విశ్వం ఎక్కడో లేదు, మీలోనే ఉంది. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు లోపల తొంగి చూశారో, మీ అంతరాత్మ మీతో మాట్లాడుతుందో, ఆ అంతరాత్మకి మీరు ఏదైనా చెప్పండి, అవన్నీ విశ్వానికి చేర్చి ఆ విశ్వం ద్వారా మీ యొక్క బాడీకి అవన్నీ అనుసంధానమై భౌతిక రూపంలో మీకు కోరుకున్నాను మీ పాదాల దగ్గర ఉంటాయి. అదే నేను చెప్పేది, అదే జరుగుతుంది. సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత చాలామంది మెడిటేటర్లు, మన మెడిటేషన్ చేసేవాళ్ళు కూడా స్టార్టింగ్లో కన్ఫ్యూజన్లో ఉన్నాం. ఒక 40 రోజులు అన్న దగ్గర వాళ్ళు 60 రోజులు చేశారు, 90 రోజులు చేశారు. చేసిన తర్వాత వాళ్ళకి కలిగిన ఫీలింగ్ ఇది నాతో పంచుకున్నారు చాలామంది. ఇంత వేరండి, ఇంతకు మనం ఒక 15 నిమిషాలు కూర్చోగానే కాలు నొప్పి వేసేది, ఏదో అయిపోయేది. ఇప్పుడు మీరు నమ్మండి గురుగారు, మీరు చెప్పారు 20 నిమిషాలని, ఒక అరగంట కానీ గంట అయినా సరే లేవాలనిపించట్లేదు. ఆ మెడిటేషన్ నుంచి లేవాలనిపించట్లేదు, ఎందుకంటే ఆ స్థాయికి వెళ్ళిపోతాడు మనిషి. ఎందుకంటే ఒక అమృతత్వం అనేది తన బాడీ గుండా ప్రవహిస్తుంది. ప్రవహించినప్పుడు ఏమైపోతే స్థానం అయిపోతాడు, స్థానం అయిపోయిన తర్వాత బయటికి రావాలనిపించదు. అవును, ఆ మమేకం అయిపోతాడు, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందని ఒక్కొక్కరు నాతో చాలామంది పంచుకున్నారు. నిజంగా కూడా అనుభవించారు వాళ్ళు, కాబట్టి పంచుకున్నారు. నా ఫీలింగ్ వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ కలిపి ఈ ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. నాకు చాలా ఇష్టమైన ఆర్టికల్ అండి ఇది. విశ్వం మనతో ఎలా మాట్లాడుతుంది, దాని ఫీలింగ్స్ ఎలా చెప్తుంది, ఎక్సలెంట్ అండి. మీరు చెప్పేటప్పుడే నాకు కొన్ని విజువల్స్ వస్తున్నాయండి. అంటే చెప్పేటప్పుడు మెడిటేషన్లో ఒక పీక్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటుందనేది మనకు ఐడియా ఉంటుంది కదా. అక్కడ మీరు తప్ప ఇంకేం కనిపించారు, మీరే కనిపిస్తారు అంతే, ఇంకేం ఉండదు అక్కడ. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. అయితే క్లాసెస్ ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉందంటారండి? క్లాసెస్ మనకి ఇప్పుడు 11th బెంగళూరులో ఉందండి, 15th తిరుపతిలో ఉంది, అలాగే 19th మనకు హైదరాబాద్లో ఉంటుంది, మళ్ళీ 29th విజయవాడలో ఉంటుంది, 29th. అలాగే నెక్స్ట్ మంత్ సెప్టెంబర్లో మనకి 5th రాజమండ్రిలో ఉంటుంది. సెప్టెంబర్లో స్పెషల్ క్లాస్ కూడా చేస్తున్నాం మేము. 26th మనకి స్పెషల్ క్లాస్ ఉంటుంది. స్పెషల్ క్లాస్కి మీరు మ్యాక్సిమం ఎంత వీలైతే అంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి,
ఎందుకంటే రష్ బాగుంటుంది కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని ఎవరికి ఇబ్బంది కాకుండా అన్నీ కూడా మనకి గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ వచ్చాయి. అయినా సరే కరోనాకు సంబంధించి మాస్కులు కానీ లేకపోతే శానిటైజర్ కానీ ఇవన్నీ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనం దాన్ని ఫాలో అవుతూ చేస్తున్నాం. కాబట్టి ఎంత వీలైతే ముందు మీరు ఎన్రోల్ చేసుకుంటే మీరు మీకు ముందు సీట్ దొరకడం కానీ లేకపోతే మీకు ఇబ్బంది కాకుండా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫాలో అయిపోండి. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.